ప్రాంతీయ సంగీత నాటక అకాడమీ నిర్మాణానికి సహకరించాలని సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో పది ఎకరాల భూమిని కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకైన ఏపీ తెలంగాణలోని సంస్కృతుల వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకు రావాలని సూచించారు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే పెట్టాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు మహాజన సోషలిస్టు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన మంతర్ వేదికగా ధర్నా చేపడతామని అన్నారు ఏప్రిల్ మూడున తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ కార్యాలయాల ఎదుట మహాధర్నా చేపడతామని తెలిపారు గ్రూప్ వన్ పరీక్షను నలభై ఎనిమిది గంటల్లో రద్దు చేయకుంటే హైదరాబాద్లో ముప్పై లక్షల మంది విద్యార్థులతో ఆవరణ నిరాహార దీక్ష చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చైర్మన్ దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్ సెక్రటరీ దగ్గరకు ఎలా వెళ్లిందని నిలదీశారు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన లింగయ్యపై మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు మంత్రి ఎర్రబెల్లి కౌశిక్ రెడ్డి సైది రెడ్డిలు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు కల్వకుంట్ల కవితాంశాన్ని సుమోటోగా పరిగణించిన మహిళా కమిషన్ లింగయ్య వ్యాఖ్యలను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేవైఎం ఆందోళన చేపట్టింది టీఎస్పీఎస్సీ చైర్మన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు హిమోఫిలియా సొసైటీ విశాఖపట్నం చాప్టర్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సహకారంతో హీలియే సోల్ ప్రాజెక్ట్ చేపట్టింది హిమోఫిలియా వ్యాధి నివారణకు చాలా కాలంగా సహకరిస్తున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను కేవీఎస్ ప్రసాద్ తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది మల్లీశ్వరి అనే విద్యార్థిని టీచర్ రాజేందర్ చితకబాదాడని తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు మద్యం మత్తులో విద్యార్థులను కొడుతున్నాడని విమర్శించారు రాజేందర్ను పాఠశాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు కాలేజీ విద్యార్థినిని వేధిస్తున్న ఆటో డ్రైవర్ను ఆమె కుటుంబ సభ్యులు చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఆటో డ్రైవర్పై దాడి చేయడమే కాక ఆటోను ధ్వంసం చేశారు పోలీసులు వచ్చి గొడవను ఆపే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడికి దిగారు యువతి బంధువులు ఫేస్బుక్ లో అసభ్యకర పోస్టు పెట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మిపై అసభ్యకర పోస్టింగ్ పెట్టాడు ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి నియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆస్రా ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ నిర్వహించారు వినియోగదారుడా మేలుకో అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు వస్తువు కొనుగోలు చేసిన సమయంలో అది పనిచేయని ఘటనలు అనేకం జరుగుతాయని అలాంటప్పుడు వినియోగదారుల ఫోరం సహాయం చేస్తోందని కన్జ్యూమర్ కమిషన్ అధ్యక్షులు తనూజ తెలిపారు గేయ పద్య రూపంలో రచించిన శ్రీ గోవత్స రామాయణం పుస్తకాన్ని త్వరలో ఆడియో వీడియో రూపంలోకి తీసుకొస్తున్నట్లు పుస్తక రచయిత మందా సత్యాప్రభ గోపాలకృష్ణ తెలిపారు రామాయణం చాలా గొప్ప కావ్యమని మధురమైనదని వర్ణించారు అనాది నుంచి అనేకమంది కవులు రచించిన సుమధుర కావ్యం రామాయణమని పేర్కొన్నారు మేకపోతుకు జన్మదినం జరిపిన ఘటన అనంతపురం జిల్లా బోయలపల్లిలో చోటు చేసుకుంది సంవత్సరంలోనే బలంగా పెరిగిందన్న ఆనందంలో జన్మదినాన్ని జరుపుతున్నానని వెంకటేష్ తెలిపారు ఈ విషయం సామాజిక మాధ్యమంలో చక్కెర కొట్టడమే కాక ఈ ప్రాంత వాసులు వింతగా చర్చించుకుంటున్నారు